రోడ్ల మీదకి మేము రావడానికి మాకేం సరదా కాదు. వచ్చి ప్రజా జీవనాన్ని స్తంభింపజేయటం లేదంటే రెవెన్యూ వ్యవస్థకు పోలీసు అధికారులు ఇబ్బంది మా ఆలోచన విధానం కాదు. అరే ఇన్ని లక్షల మంది రైతులు, 80 లక్షల పైచీలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది, 40% ఆదాయం ఇచ్చే వ్యవసాయానికి ఆధారపడ్డ రైతాంగం ఇది. వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు మీరు ఎందుకు? 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీరు రైతు కన్నీరు ఉన్నారు, మీరెందుకు? మీరు బ్లూ లైట్ వేసుకుని కార్లు తిరగడానికి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి మీ ప్రజాప్రతినిధులు అయింది. ఏదైనా మాట్లాడితే రాజకీయం చేస్తున్నాం అంటారు. మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం. రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టడం దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పండి, ఓటమే ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు, కానీ ఓటమి కొడుకున్న పట్టు పెరుగుతుంది. నాకు నిలబడతాం. ఎందుకు నిలబడతాం? రాజకీయం ఒకరి సొత్తు కాదు, ఒక కుటుంబం సొత్తు కాదు, ఒక కులం సొత్తు అంతకంటే కాదు. మర్చిపోవాలి. కులం కేవలం రాజకీయం ఒక కులానికే, రెండు కులాలకే, మూడు కులాలకంటే కుదరదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. అందరూ బాగుండాలి. ఈ రోజున రైతాంగంలో దాదాపు 30-70% మంది కౌలు రైతులు, భూమి హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు, వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు, వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు, నానా యాతన పడుతున్నా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్లను బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి? మీరు సాధించింది ఏమిటి? ఏదైనా మాట్లాడదామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా? ఆయన ఏంటి అని పేరు? నానియా? అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని శతకు. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు ఇంకో నాని, ఎవరైతే మనకేంటి? శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమ అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీని మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుద్దాం. మీరు ఫోన్లే తగ్గాం, మాట్లాడతాం, తగ్గుంటాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, మాకు ఆ భయాలు లేవు, బాధ్యతగా ఉంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు కన్నీరు తుడవండి. ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు, నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఈ రోజున రైతులకి దాదాపు 9 కోట్ల మంది రైతులకి 18,000 కోట్లు ప్రతి రైతులో, ప్రతి రైతు అకౌంట్కి 2,000 రూపాయలు అకౌంట్లో పడిపోయింది కొద్ది ఒక 3 రోజుల క్రితం, 2-3 రోజుల క్రితం. అలాంటిది మీరు ఎంత ఇవ్వబోతున్నారు? కనీసం 15 మంది చచ్చిపోయారు రైతు, 15 మంది రైతులు చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది 7 లక్షల. ఒకవైపున మీరు వైజాగ్లో ఆ పాలిమీర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు, దానికి కనీసం మీరు ఇంకొంచెం కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు 7 లక్షలు? ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా మీరు. మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, 10,000 రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు. మన సీఎం సాహెబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు, మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు, మేము మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి.
మీ ఆదాయం మద్యం మీద 17,500 రూపాయలు ఒకసారి వదులుకొని 10,000 రూపాయలు చొప్పున 17 లక్షలు కోల్పు 17 లక్షల ఎకరాలకు నష్టం వచ్చిన రైతుకు మీరు అన్నగా నిలబడండి అని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు. ఎందుకు రోడ్ల మీదకి రావు? ఎందుకు రోడ్లు వస్తామే రోడ్ల మీదకి? అది మీరు రాజకీయం ఉన్నకంటే రాజకీయమే అనుకోండి, కానీ మేము రాజు రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తాం, వారి కుటుంబాలకి మేము ఆండగా ఉంటాం. దయచేసి అది మర్చిపోకండి. మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం, పులివెందులకు పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం. మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము. మీరు ఎక్కడ పెట్టుకుంటారో చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు వైజాగ్ విజయవాడ పులివెందుల రెడీ, మీరు సై అంటే మేము సయే. నిన్న యాక్టర్ 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 వచ్చిందా? కానీ పనులు మాత్రం చేయట్లేదు నియోజకవర్గాలని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా గుడివాడ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరెవరో వచ్చి ఏయో చెప్పి వెళ్తాటన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను గుడివాడలో పేకాట క్లబ్బులు ముంచానా, పేకాట ఆడిస్తున్నానా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులు ముంచాడా, పేకాటలు ఆడిస్తున్నాడా? విజయవాడ నడిబోటులో చంద్రబాబు ఆయన పార్ట్నర్ కలిసి ఆడిచ్చారు. మీరు అందరూ కూడా వెళ్ళుంటారు, పెద్ద పెద్ద క్లబ్బులు, వందల మంది మెంబర్సు, విజయవాడ, గుంటూరు, భీమవరం, గుడివాడ ఇవన్నీ కూడా ఉండే, వాటన్నిటిని ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేకాటని విచ్చలవిడిగా ఆడిచ్చి జ్యోతశాల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అతని పార్ట్నరు. ఆ రోజు ఏమైనా నీ కళ్ళు, ఈరోజు ఏదో ఒకటి పనికిరానటువంటి మాటలు గుడివాడ ప్రజలను అడిగితే చెబుతారు. కొడాల నాని పేకాట క్లబ్బులను ముంచాడా, పేకాట క్లబ్బులు పెట్టించాడా అని చెప్పి. నేనేమి ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకుని నోటికి వచ్చింది మాట్లాడతాం, ఎవడో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకొచ్చి పిచ్చ పిచ్చగా మాట్లాడతాం అటువంటి కార్యక్రమాలు చేయం. నోరు అదుపులో పెట్టుకోవాలని మాకు చెప్పడం కాదు, నువ్వు పెట్టుకో అదుపులో. నాకు భయం లేదు, నాకు భయం లేదు, మేమన్నా భయపడుతున్నావా? మేమన్నా భయపడుతున్నావా? నిన్ను ఎవడ భయపడమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి? మమ్మల్ని మేము భయపడమన్నావా? నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పాల ఫ్యాక్టరీలు లేవు, నేను సినిమాలు చేస్తాను, నాకు జీవనోపాధి. నేను ఆ సినిమాలు మానేయమని చెప్పినాడు ఎవడు? ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి నీ దగ్గరికి వచ్చి సినిమాలు మానేయండి మీరు అని అడిగారా? నువ్వే చెప్పావు నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని. నువ్వే కదా చెప్పింది, ఎవడు అడిగాడు నేను సినిమాలు మానేయమని? నేను సినిమాలు మానేయమని ఎవడో చెప్పలా, నువ్వే చెప్పావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను రాజకీయాల్లో లేదు సినిమాలు చేసుకుంటానని నువ్వే చెప్పావు. నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేంటి, సినిమాలు చేసుకోకపోతే మాకేంటి, నువ్వేం వదిలేస్తే మాకేంటి, ఎవరిని వదలకపోతే మాకేంటి? నువ్వు ఒక యాక్టర్గానే ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాం, నువ్వు ఒక యాక్టర్వే, నువ్వు సినిమాలు చేసుకో లేకపోతే మానేసుకో. నువ్వే కదా చెప్పింది సినిమా చేస్తానని చెప్పింది, నువ్వే సినిమా మానేశానని చెప్పింది, నువ్వెందుకు పనికి మాలిన మాటలు? ఏదో ప్యాకేజీ వచ్చినట్టుంది, వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకైనా సొంత పుత్రుని ఒక పక్కకి పంపాడు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాదు మన జిల్లాలో, ఆ బూడిద అంతా మేము ఎత్తుకోలేదు రావాలి. ఎందుకు పనికి మాలిన మాటలు? శివలింగాలు అంటాడు, బోడిలింగాలు అంటాడు, కోడి అంటే ఏదో చెబుతున్నాడు. అంటే ఆయనకి హిందూ మతం అంటాడు. ఇక్కడ అయిపోయినాక రాత్రి వెళ్ళి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ముక్కోటి లింగాల్లో ఒక బోడిలింగం, అంటే లింగం అంటే ఏంటి? శివలింగాలు, బోడిలింగం అంట దాన్ని. ఆయన బోడిలింగం అంటాడు. మేము అంత నీచంగా శివలింగాలను, బోడిలింగాలు, బొక్కలింగాలని నేను మాట్లాడలేను. ఎందుకంటే మాకు మతాలు అంటే హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం అయినా ఏదైనా ఉంది, రాజకీయాల కోసం రాజకీయ వైశ్యలాగా శివలింగాలు ఎవరో, బోడిలింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు బోడిలింగానికి కాబట్టి రెండు చోట్ల వాడుకోటి నేను ఇంటికాడు కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని, మీరు బోడిలింగాలు అన్నారనుకో, ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు. రెండు చోట్ల ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు. ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గాల గర్భంలో కలిసిపోయినాయి. ఇదో కొత్త వింత,
ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు. వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి, వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు, నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ షకీలా షాబ్ అన్నారా, నువ్వేం వకీల్ షాబు జనమేమో షకీలా షాబ్ అనుకున్నారు నిన్ను. ఏం చెప్పాలి, ఏమంటే ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని 35,000 ఇమ్మన్నాడు, ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పోడుకున్నాడు ప్యాకేజ్ తీసుకుని. నువ్వే వెళ్ళి చెప్పు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పేవాడు, మేమెందుకు చెప్పటం బోల్డ్ లింగాలో, నువ్వు ఉన్నావు ఒక బొక్కలో లింగానివి, నువ్వు వచ్చే చెప్పు లుంగి కట్టుకుని ఫ్లషన్ ఫ్లైట్ దిగిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, నువ్వేం చెప్పాలనుకుంటావు ఆయన ఏం చెబుతాడో, మీ ఇద్దరికి సెట్ అయింది అనుకో, బయటకు వచ్చి సూపరో డోపరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. మాకేం కర్మ, ఇట్లాంటి యాక్టర్లు పనికి మాలినాడు రోడ్లో కూడా బోల్డ్ మంది తిరుగుతుంటారు. నిన్ను ఆపాల్సినటువంటి అవసరం లేదు, నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముట్టడిస్తే అసెంబ్లీ, అసెంబ్లీలోకి రానివ్వరు జనం, నిన్ను ముట్టడించి బయటపడేశారు. నువ్వు అసెంబ్లీ చుట్టూ వద్ద ముట్టడించక లోపలికి వస్తావు, ఎవడు ఊరుకుంటాడు? ఈ రాష్ట్రంలో బోర్డు లింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చెబుతారు, గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రంలో మహాశివలింగం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. సిగ్గు లేదు, 74 పార్టీలు కలిసి పోటీ చేశావు, నిన్ను నువ్వు బోర్డులింగం అని నేలకేసి కొడితే నేను శివలింగాన్ని ఆయన బోర్డులింగం అంటాడు. నేను 4 సార్లు శాసనసభకి వెళ్ళి నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి, కొడాలని పేరునాని ఆడనాని అని, మేము కూడా ఇక ప్రజాశాంతి నీ పార్టీలో చేరి 6 చోట్ల పోటీ చేసి 6 చోట్ల ఓడిపోతే అప్పుడు గుర్తిస్తాం మమ్మల్ని, నీకన్నా ఎక్కువ ఓడిపోయామని. అదేలే జనసేన ప్రజాసేన పాలు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాదా, ఇదంతా ఒక బ్యాచ్ కాదా, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలుగు శాంతి సేనది, తెలుగు శాంత సేన ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటరు. ఆయన అంతర్జాతీయ అధ్యక్షుడిగా పాల్ గారు ఉంటాడు, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈయన ఉంటాడు యాక్టరు. ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే అసలు చంద్రబాబు కోసం నేను, మేము చంద్రబాబును విమర్శిస్తే ఆయన రక్షించడానికి అసలు ఆగమేఘాల మీద యుద్ధ విమానంలో వచ్చినట్టు వచ్చేసాడు. గుడివాడ బందరు ఏంది బొంగ నువ్వు తిరిగితే ఏం తిరగకపోతే అంటే, మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, నువ్వు వచ్చి టిట్టాను కానీ గంతులేయి కానీ కొద్దిసేపు మేడ తోడ రుద్దుకోగానే జనమే పిచ్చాళ్ళు, నీ డ్రామాలు చూడట్లేదా, నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున మాడతావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా, నువ్వు వచ్చింది ప్యాకేజ్ కోసం కదా, ఏం చెప్తాడు అర్థం బద్ధం లేని మాటలు. రైతులకు 35,000 ఇవ్వాలి లేకపోతే అసెంబ్లీ ముట్టడితో నీ చేతనే ఏం చేసుకో, నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అనేది, జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుకిన కాలు గోరు సరిచేరు వీళ్ళందరూ. తిరుపతి వెళ్ళి నేనే పోటీ చేస్తా జనసేన, మొన్న వెళ్ళాడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మెడ రుద్దుకుంటూ కూర్చున్నాడు 2 గంటలు ఆళ్ళీళ్ళు మాడతంటే, నేను హైదరాబాద్లో పోటీ చేస్తాను పోటీగాడు, అక్కడికి వెళ్ళాడు ఆ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బృందాన్ని పంపించారు బీజేపీ వాళ్ళు, లోపల ఏం మాట్లాడుకున్నారు తెలియదు, బయటకు వచ్చి లేదు అయిపోయింది. ఈరోజు సునీనా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ ఎంపీలను కానీ బీజేపీలో పంపించినాడు ఎవడండి, చంద్రబాబు కదా. నువ్వు కేసుల నుంచి కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలను బీజేపీలో తోలింది నువ్వు కాదు, ఈరోజు బీజేపీకి జనసేనకి అలయన్స్ చేసింది ఎవడు, చంద్రబాబు కాదు.